భాగ్యమహో భాగ్యం అహో భాగ్యమహో మహత్ వెంకటేశం కృపా సింధుం దృష్టవానస్మి సాంప్రతం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యం అంటూ ఈ లోకంలో మనకేదీ లేదు. అటువంటి కార్యం మనం తప్పనిసరిగా ఆచరించాలి అని పెద్దలు అంటూ ఉన్నారు. భాగ్యం అంటూ ఏదైనా ఉన్నదా అంటే అది గోవిందుడి యొక్క దర్శనమే. అందుకే వెంకటాచల మహాత్మ్యంలో ఇలా మనకు తెలియజెప్తూ ఉన్నారు, అహో భాగ్యమహో భాగ్యం అహో భాగ్యమహో మహత్. అహా భాగ్యం, అంతకన్నా గొప్ప భాగ్యం, అసలు భాగ్యానికే భాగ్యం, అంత గొప్ప భాగ్యం కన్నా కూడా సమానమైనటువంటి భాగ్యము మరొకటి ఏదీ కూడా లేదట. ఏమిటి ఇంతకీ అంత గొప్ప భాగ్యం? అహో భాగ్యమహో భాగ్యం అహో భాగ్యమహో మహత్. మహత్తైనటువంటి భాగ్యం ఏమిటి ఇంతకీ అంటే, వెంకటేశం కృపా సింధుం దృష్టవానస్మి సాంప్రతం. కృపాసింధువైనటువంటి ఆ వెంకటేశుణ్ణి నేను దర్శించుకుంటూ ఉన్నాను, అంతకు మించి భాగ్యం ఇంకేం కావాలి? ఆ వెంకటేశుణ్ణి దర్శించుకోవడం కన్నా కూడా గొప్పదైనటువంటి భాగ్యము ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? ఎందుకు ఆ మాట అంటున్నారంటే, దయాశతకంలో అంటారు, ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అని చెప్పి, వెంకటగిరులలో మన కంటికి కనపడుతూ ఉన్నటువంటి ఆ ఏడు కొండలు అవన్నీ కూడా రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అనుకుంటున్నారా? అది పొరపాటయ్యా. వెంకటేశ్వరుడి యొక్క వైకుంఠము నుండి మహావిష్ణువు యొక్క దయ ప్రవహించి ప్రవహించి అది చెరుకు రసము వలె తీయగా ఉన్నటువంటి దయాస్వరూపం అదంతా కూడా ప్రవహించి ఒక దగ్గర ఘనీభవిస్తే ఆ ఘనీభవించినటువంటి రూపమే ఏడు కొండలుగా ఈ రోజున మన కంటికి కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా రాళ్ళు రప్పలు కాదు అని వర్ణన చేస్తారు. అంత గొప్పది మరి తిరుమల దివ్యక్షేత్రం, అది కలియుగ వైకుంఠం. కలియుగ వైకుంఠమైనటువంటి ఆ క్షేత్రంలో కటివరద హస్తాలతో ఉన్నటువంటి వేద వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో అంతకన్నా భాగ్యం ఉండదట. అందుకే అంటున్నారు, అహో భాగ్యం అహో భాగ్యం అహో భాగ్యం అహో మహత్ వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం అని చెప్పి. కాబట్టి అటువంటి భాగ్యవంతుల యొక్క కోవలో మనం కూడా చేరాలి. మానవ జన్మని ఈ భగవంతుడు ఇచ్చినందుకు గాను మన స్వధర్మాన్ని మనం పాటిస్తూ గోవిందుని దర్శించుకోవడమే మహా గొప్ప భాగ్యం కనుక అటువంటి భాగ్యవంతుల యొక్క కోవలో మనల్ని కూడా చేర్చమని ఆ గోవిందుడికి శరణాగతి చేస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.